राष्ट्र चरित्रलो सीएम जगनमोहन रेड्डी चेस्तुन्न अभिवृद्धि कार्यक्रमालु संक्षेम पदकालनु एमएलए कोंडेटी प्रशंसिंचारु। తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు నగరం తన నివాస స్వగృహంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు। అమలాపురం డివిజన్ను కోనసీమ జిల్లాగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు। పీ గన్నవరం నియోజకవర్గానికి రోడ్ల అభివృద్ధి కోసం 118 కోట్లు కేటాయించిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। అమలాపురం పార్లమెంట్ ఏరియాని చేసినందుకు సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం। అంతే కాకుండా మరి నియోజకవర్గాల అభివృద్ధిలో కూడా సీఎం గారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు। ఈ శ్రద్ధ మరి అంత ఇంత కాదు, అందుకే ఎస్సీ నియోజకవర్గాలు అన్నప్పటికి మాకు చాలా ఎక్కువ మరి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది। భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మరి మా ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గంలో మరి ఇలా ఫైర్ స్టేషన్ రావడం జరిగింది। అదే విధంగా మరి ఉడుమూలంక బ్రిడ్జ్ కూడా 49 కోట్ల 50 లక్షల తోటి శాంక్షన్ చేయడం జరిగింది। మరి అదే విధంగా మన నాడు నేడు కార్యక్రమం మరి మొన్న మరి 13 జిల్లాలో మా 150 నియోజకవర్గాల్లో కూడా మరి మా ఎస్సీ నియోజకవర్గం పి గన్నవరం కూడా నాడు నేడు మరి స్కూల్స్ ప్రారంభోత్సవం పిల్లలకు అంకితం చేసే కార్యక్రమం మరి మన నియోజకవర్గంలో పెట్టినందుకు ముందుగా మరి సీఎం గారు ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఆ రోజు మరి మొండిపులంక ఆధునీకరణ అలాగే దొడ్డవరం అప్పనపల్లి పెదపట్లంక ఎత్తుపోతల పథకం అలాగే ఐనివీల్ మండలం సంబంధించి మరి తొగరపై బ్రిడ్జి మరి మూడు వరకు కూడా శాంక్షన్ చేయటం మరి చాలా చిన్న విషయం కాదు। ఇవన్నీ కూడా స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న సమస్యలు, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కార దిశలో చేసినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాం। అంతేకాదు ఈవేళ ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించి మరి 118 కోట్లు శాంక్షన్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు। అదేవిధంగా 98 కోట్ల 50 లక్షలు మరి జల జీవన మిషన్ కింద ఇంటింటికి కుళాయి కార్యక్రమం మరి చేపట్టాం, అది కూడా మరి జిల్లాలోనే అత్యధికంగా అమౌంట్ శాంక్షన్ చేసిన ఘనత మరి మా సీఎం గారికి దక్కుతుంది। అది మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఈవేళ మాకున్న లంకరగామ సమస్యలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతంలో మరి గ్రోయింగ్స్ కొట్టుకుపోవటం దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి। ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా గ్రోయింగ్స్ నిర్మించాం, మరి అప్పటి నుంచి కూడా ఇంతవరకు గ్రోయింగ్స్ నిర్మించలేదు। మరి ఇవాళ నదీ పరివాహక ప్రాంతంలో అయినా మరి అప్పనపల్లి కానివ్వండి, కొండుకుదురు, పుట్టలంక ఇవన్నీ కూడా మరి చాలా గ్రామాల్లో మరి కొబ్బరి తోటలు కానివ్వండి ఊర్లు కొట్టుకుపోతున్నాయి, ఇవన్నీటికి గ్రోయింగ్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది। మరి సీఎం గారు సానుకూలంగా స్పందించి తక్షణం మరి సహాయం చేస్తామని చెప్పడం జరిగింది। అదేవిధంగా మరి నిన్ననే ఆర్డర్స్ వచ్చినాయి, ఈవేళ 7 వర్కులు 5 కోట్ల 75 లక్షలతోటి మరి పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ అవ్వడం జరిగింది। మరి ఇవన్నీ కూడా చూస్తుంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యే వచ్చినా ఇంత వర్కులు మరి ఇంత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా చేసిన ఘనత మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాం। మా ప్రజల నియోజకవర్గ ప్రజలందరూ తరఫున మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కోనసీమ జిల్లా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। థ్యాంక్ యూ।